నిన్న సాయంత్రం 4:30 ఆ ప్రాంతంలో నలగల్లకు చెందిన ఒక రాధాకృష్ణ వ్యక్తి ఇతను సెక్యూరిటీగా పనిచేస్తాడు. ఇతను 4:30కి ఆ ప్రాంతంలో పోలీసింగ్ వచ్చి అతని కుమారుడు సంతోష్ కుమార్ 18 ఇయర్స్ మార్నింగ్ 10:30 నుంచి ఇంట్లో వాళ్ళ మదర్ తోటి చిన్న గొడవడి ఉద్యోగం సరిగ్గా చేయకపోతే ఎందుకు చేస్తానని మందలించినందుకు ఇంట్లోకి వెళ్ళిపోయాడని చెప్పారు. అయితే అతను ఇచ్చిన కంప్లైంట్ పైన మనం మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఫర్దర్ ఎంక్వైరీ చేసిందంటే అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అతను వాట్సాప్ స్టేటస్లో ఐ వాంట్ టు లివ్ టుడే ఐ వాంట్ టు లివ్ ఫ్రమ్ ది వరల్డ్ సారీ మమ్మీ డాడీ అని వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఫ్రెండ్స్ కూడా కొద్దిమందికి ఆ మెసేజ్ పంపించడం జరిగింది. దాంతో ఇమీడియట్గా మనం కేసు నమోదు చేసుకుని అతని యొక్క సెల్ ఫోన్ టవర్ లొకేషన్ చూసినట్లయితే నల్లగల్ల ప్రాంతంలోనే వస్తే మా ఒక టీం ఇచ్చి పంపించడం జరిగింది. టీం ఇచ్చి పంపిస్తే 6:30 ఆ ప్రాంతంలో ఒక బుషెస్లో ఆ ఫోన్ రింగ్ అవడం జరిగింది. మాకు వచ్చిన టవర్ లొకేషన్ దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే అక్కడ అబ్బాయి పెట్రోల్ పోసుకొని అప్పటికి చనిపోయినాడు. ఆ పక్కన పెట్రోల్ బాటిల్ కూడా మనకు దొరికింది. అయితే నేను చెప్పేది యూత్కి చెప్పేది ఏంటంటే దయచేసి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఫ్యూచర్ చాలా ఉంటుంది కాబట్టి అందరూ కూడా దయచేసి గమనించాల్సిందిగా యూత్ అందరిని కోరుతూ ఉన్నాను.